హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను ఏబ్రహం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తొయంబర్, అంటే త్వయంబకేశ్వర్. యాక్చువల్లీ ఇలా ఇక్కడ పిలుస్తారు, ఏం చేస్తారంటే త్వయంబర్ అనేసి అని పిలుస్తారు. మన ఎక్కువ అలవాటు అయినది త్వయంబకేశ్వరు. సో ఇక్కడ మనమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం శివుని గుడికి. ఈ యొక్క గుడి చరిత్ర వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఇది చెప్పాలంటే నాకు సగం తెలుసు, సగం తెలియదు. ఇక సగం తెలిసి సగం చెప్పుకంటే సపరేట్ ఊకున్నాయేమో. ఇక్కడ నుంచి మనం గుడికి అయితే దాదాపు ఒక 500 మీటర్స్ ఏమో ఉంది. గుడి దగ్గరనే రూమ్ దొరికింది. వచ్చేటప్పుడు మాత్రం బస్సులో వచ్చినాం. ఎట్లా వచ్చినామో తెలియదు, కానీ ఫుల్ ప్యాక్ ఉంది అది కూడా. ఒక్కొక్కరు నిల్చొని అయితే వచ్చేసినాం బస్ అయింది నాసిక్ నుంచి వెళ్ళి త్వయంబర్కి. వెదర్ చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉన్నది, పిచ్చి పిచ్చి ఉంది మొత్తము. చూస్తే డైరెక్ట్ నిజంగా చెప్తున్నా, ఊటీ యొక్క ఎక్స్పీరియన్స్ కన్నా దానమ్మ వేరే ఇంకా లెవెల్ ఉన్నది. అంత మంచిగా ఉంది అయితే వెదర్ అయితే. నాకు తెలిసిన మటుకు అయితే మన తెలుగు అనేది తెలుగు కమ్యూనిటీ వాళ్ళు అయితే ఇంతవరకు త్వయంబకేశ్వర్ సంబంధించిన వీడియో అయితే తెలియదు కావచ్చు నేను అనుకుంటున్నా. సో మనమైతే దాదాపు గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి ఆపోజిట్ కనిపిస్తుంది, ఇదే టెంపుల్ దగ్గర. ప్రజెంట్ మన టెంపుల్ ముంగట్న ఉన్నాం. ఇటైతే దర్శనం పోయే రోడ్డు ఇది. దాని తర్వాత మనం ఇక్కడ ఇంకొకటి గర్భగుడి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఇటు లోపలికి వెళ్ళి మనం దర్శనం తీసుకుంటాం. మేబీ చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు కావచ్చు. ఇదే మన గుడి దర్శనం అయితే అంతా అయిపోయింది. లోపల చూడొచ్చు ఇంత హైట్ ఉందో గుడి. ఈ గుడి వచ్చేసి 1000 ఇయర్స్ అయిపో కట్టింది ఆ గుడి అయితే. అక్కడ జెండా చూస్తారు కదా, నంది విగ్రహంతో అయితే జెండా ఉంది అక్కడ. చూస్తారా మీకు కనిపిస్తుందా, చూడండి ఎంత విశాలంగా ఉంది. ఇవాళ ఇంత పీస్ఫుల్ ఉండి ఫస్ట్ టైం చూస్తున్నాయి ఈ గుడి అయితే. అండ్ మనం వచ్చింది సెకండ్ టైం అయితే ఈ గుడికి. మంచి ఆరామ్స్ పీస్ఫుల్గా హాఫ్ అన్ అవర్ అయిపోయింది దర్శనం మొత్తం. గుడి ఆర్కిటెక్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ 3 గోపురాలు కనిపిస్తున్నాయి, 1, 2, 3. మళ్ళీ ఇచ్చాడు కూడా 1, 2, 3, 4, 5. దీని విధంగా బేస్ చేసుకొని కనిపిస్తుందా, 1, 2, 3 ఇట్లా గోపురం లెక్క. దీని విధంగా బేస్ చేసుకొని ఇంత పెద్ద పిల్లర్ లెక్క చేసారు. వస్తుంది కదా ఆర్కిటెక్చర్ మాత్రం. అప్పట్లో హోల్డ్ చేసారు కానీ 1000 ఇయర్స్ ఎక్కువ టెంపుల్ అంటే మామూలు ఉండదు ఈ మాట. వస్తుంది ఇక దర్శనం అయితే అయిపోయింది, రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇక ఇంకొక 1 అవర్ లేదా 1/2 అవర్ తర్వాత సిటీకి అయితే బస్సు అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఉందనేసి అన్నారు. మరి అది అక్కడ పోయినాక ఒకలా లేకపోతే కనుక మళ్ళీ నాసిక్ పోయి నాసిక్ నుంచి వచ్చి బస్సు ఎక్కాలి. ఆ డబల్ పని చూద్దాం మరి అన్న అన్నట్టు. మరి అయితే బస్సు ఉంటే కనుక మనకు బేఫికర్ లేకపోతే కనుక మళ్ళీ నాసిక్ పోయి మళ్ళీ బస్ స్టాండ్ చెప్పి బస్సు ఎక్కి మళ్ళీ పోవడైతే అట్లా.